Hi viewers, welcome to our channel. Friends, iroju AP lo unna set sambandhinchi aa counseling information anedi istunanu. Clear ga video till end varaku chudandi, alage like cheyandi, share cheyandi, subscribe cheskondi, alage bell icon kuda tap cheyandi. First mandi MCET vachesariki friends, evaraithe MCET students unnaro ee year ki MCET counseling anedi clear ayipoyindi. Inka third counseling unda ledha anedi inka manaki update aithe cheyaledu. In case third counseling unte tappakunda nenu update chestanu friends. Repu evening 6 PM ki meeku allotment orders aithe vachestayi friends. Allotment orders అనేవి క్యాండిడేట్ లాగిన్ త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడే మీరు సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయాలన్నమాట. అంటే allotment order డౌన్లోడ్ చేసుకుంటారు, అలాగే సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి జాయిన్ రిపోర్ట్ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి మీకు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ కి సబ్మిట్ చేయండి, అప్పుడు మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ ఫర్దర్ గా థర్డ్ కౌన్సిలింగ్ ఉంటే థర్డ్ కౌన్సిలింగ్ పెట్టడానికి వీలైతే అప్డేట్ చేస్తారు, అప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి MCET B ఫ్రెండ్స్, ఎవరైతే చాలా మంది ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఏపీ MCET BIPC కౌన్సిలింగ్ ఫార్మసీ స్టూడెంట్స్ వరకు చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నమాట. అసలు బైపీసీ కౌన్సిలింగ్ లోని ఏ ఏ కోర్సెస్ కి కౌన్సిలింగ్ జరుగుతుంది అనేది ఇప్పుడు వరకు సస్పెన్స్ గా ఉంది. అది ఇన్ కేస్ మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే మాక్సిమం ఈ మంత్ ఎండింగ్ మీన్స్ 23rd నుంచి 26th లోపు మనకి మాక్సిమం బైపీసీ సంబంధించిన కౌన్సిలింగ్ అయ్యే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకెప్పుడు వెబ్సైట్ ఓపెన్ అయితే అప్పుడే మనకు తెలుస్తుంది వీళ్ళు ఏ కోర్సెస్ కి అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది అనేది. అప్పుడు మీకు క్లియర్ గా అప్డేట్ చేస్తాను, అప్పుడు మీకు సంబంధించిన వీడియోస్ అనేవి డైలీ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈసెట్ ఫ్రెండ్స్, ఇప్పటికీ చాలా మంది అడుగుతూ ఉన్నారు కామెంట్స్ లోని ఈసెట్ సంబంధించి థర్డ్ కౌన్సిలింగ్ ఉందా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు అనమాట. ఈసెట్ సంబంధించి అయితే థర్డ్ కౌన్సిలింగ్ అనేది లేదండి. ఇక మాక్సిమం మన ఫైనల్ ఫేజ్ అనేది అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈసెట్ సంబంధించి అప్డేట్స్ అనేవి మనకి మాక్సిమం ఇంకా ఈసెట్ అనేది క్లోజ్ అయిపోయినట్టే. నెక్స్ట్ పీజీ సెట్, చాలా మంది స్టూడెంట్స్ అయితే పీజీ సెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు. పీజీ సెట్ వచ్చేసరికి ఇంకా అప్డేట్స్ అయితే వాళ్ళు ఆఫ్లైన్ లోనే అలాగే ఆన్లైన్ లోనే ఇంకా అప్డేట్ చేయలేదు, వెయిట్ చేయండి. మీకు కూడా 2 to 5 days లో తప్పకుండా అప్డేట్ అయితే వస్తుంది. అప్డేట్ వస్తే తప్పకుండా మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ ఐసెట్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీ ఐసెట్ స్టూడెంట్స్ ఉన్నారో 14th అంటే రేపు మీరు పేమెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఏపీ ఐసెట్ స్టూడెంట్స్ అందరూ రేపటి నుంచి పేమెంట్ అనేది స్టార్ట్ చేయండి, అలాగే పేమెంట్ అనేది కరెక్ట్ టైం కల్ కట్టేయండి. అప్పుడే పేమెంట్ కట్టిన తర్వాత మీరు ఫర్దర్ ప్రాసెస్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి రేపు పేమెంట్ అనేది కట్టండి, అలాగే రేపు మాక్సిమం మార్నింగ్ పేమెంట్ ఎలా చేయాలనేది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ సెట్ ఫ్రెండ్స్, చాలా మంది లాస్ట్ సెట్ స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట ఏపీ లాస్ట్ సెట్ సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందని. మీకు ఏపీ లాస్ట్ సెట్ సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఈ మంత్ కాకుండా మాక్సిమం సెప్టెంబర్ అక్టోబర్ లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయని నాకు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే తెలిసింది. మాక్సిమం అక్టోబర్ అని ఉంది, చూద్దాం. ఇంకేమైనా మీకు సంబంధించిన అప్డేట్స్ వస్తే తప్పకుండా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్సెట్, ఏపీ ఎడ్సెట్ స్టూడెంట్స్ అయితే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఏపీ ఎడ్సెట్ కౌన్సిలింగ్ కోసం. వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ అప్డేట్స్ అనేవి అటు ఆఫ్లైన్ లోను ఇటు ఆన్లైన్ లో కూడా మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. ఇన్ కేస్ మీకు 2 to 3 days లో ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా అప్డేట్ చేస్తాను. మీకు ఎక్స్పెక్టెడ్ డేట్స్ కూడా నా దగ్గర ఏమి లేవు, దీనికి సంబంధించి మీరు వెయిట్ చేయాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ANGRAU స్టూడెంట్స్ ఫ్రెండ్స్, ఎవరైతే ANGRAU స్టూడెంట్స్ ఉన్నారో చాలా మంది అడుగుతున్నారు అనమాట. ANGRAU అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసేసాం కదా, ఇంకా మాకు ఎటువంటి అప్డేట్స్ అనేవి ఏమి రాలేదు అని అడుగుతూ ఉన్నారు అనమాట. ఇక్కడ చూసుకుంటే క్లియర్ గా ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ కంబైన్డ్ అడ్మిషన్ ఇంటూ బైపీజీ స్ట్రీమ్ యూజీ కోర్సెస్ ఆఫ్ ANGRAU SVVU అండ్ డాక్టర్ YSRHU అండ్ 2019-20 ఎక్స్టెండెడ్ టు లాస్ట్ డేట్ అప్ టు 13/8/2019 ఫ్రెండ్స్. 13వ తారీఖు అంటే ఈ రోజు వరకు అప్లికేషన్స్ అనేవి తీసుకున్నారనమాట. ANGRAU మనకి చూసుకుంటే మొన్నటి వరకు అయితే 8th వరకు తీసుకుంటామని చెప్పారు. జస్ట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఈ రోజు క్లియర్ అయిపోయినట్టే, అంటే ఈ రోజు వరకు మీకు నైట్ 12 వరకు మీకు అప్లికేషన్ అనేవి తీసుకుంటారు. రేపటి నుంచి మీకు మొత్తం చేంజ్ అవుతుంది అనమాట. ఒక 2 to 3 days లో లిస్ట్ అనేది రెడీ అవుతుంది. ఆ లిస్ట్ లోనే క్యాండిడేట్స్ అందరికీ వీళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేసేసి కౌన్సిలింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అలాగే కౌన్సిలింగ్ అప్డేట్స్ అనేవి ఇస్తారు. నేను ఇందులో రిఫర్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండా మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవే ఈరోజు ఏపీ సెట్స్ అని సంబంధించిన కౌన్సిలింగ్ అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది బైపీసీ స్టూడెంట్స్ అడుగుతున్నారు మాకు సంబంధించిన వీడియో చేయండి, తప్పకుండా చేస్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ తప్పకుండా మీకు వీడియో అనేది వస్తుంది. థ్యాంక్ యూ.